జాగ్రత్త. ఓకే గురుగారు, ఇప్పుడు కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు భాగ్యలక్ష్మి. ఓకే అమ్మా, మాట్లాడండి గురువు గారు. భాగ్యలక్ష్మి గారు చెప్పండి అమ్మా. నమస్కారం గురువు. నమస్తే అమ్మా. నా పేరు భాగ్యలక్ష్మి, మూల నక్షత్రం మూడో పాదం. అయితే ధనుసు రాశి వాళ్ళకి చెడు ఫలితాలు ఎక్కువ ఉన్నాయని వింటున్నా నేను. ఇప్పుడు చెడు ఫలితాలు ఉంటాయి, సత్ఫలితాలు కూడా ఉంటాయి. ఎప్పుడైతే మీరు భగవద్ ధ్యానంలో ఉంటారో ఈ గ్రహణ సమయంలో, తప్పకుండా చెడు ఫలితాలు ఏవి కూడా మీ వరకు రావు. ఏం లేదు, చెడు ఫలితాలు అంటే ఎక్కడి నుంచో రావు. మనము, మన యాటిట్యూడ్ మారిపోతుంది, మన ఆలోచన విధానం మారిపోతుంది, మనం అగ్రెసివ్గా తయారవుతాము, కొన్ని కోపంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాము. ఏదో ఒకటి మనకు తెలుసు, తెలుస్తూనే మనం మోసపోతాం. ఇలాంటివి కొన్ని జరుగుతాయి, దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి, నష్టాలంటే జరుగుతాయి. కాబట్టి ఈ గ్రహణ సమయంలో ఏంటంటే కనుక చక్కగా ధ్యానం చేసుకోవడం మంచిది. మేము ఆ శ్రీచక్ర పీఠంలో నిజామాబాద్ దగ్గర శ్రీచక్రపురం అని ఉంటుంది, ఎవరైతే కనుక ఈ గ్రహణం సంబంధించి ఎవరైతే కనుక వాళ్ళకి ఈ గ్రహణ సమయంలో అదృష్టం కావాలి అనుకునేటువంటి వారు మా శ్రీచక్రపురం రావచ్చు. నేను మహాద్భుతమైనటువంటి యాగం చేస్తున్నాను. ఆ 3.5 గంటలు ఆద్యంత పుణ్యకాలం అంటారు. యాక్చువల్లీ అది ఎనర్జీ గెయిన్ టైం. అది ముఖ్యంగా చెప్పాలంటే ఈ మూల నక్షత్రం వాళ్ళకి ఎనర్జీ గెయిన్ టైం. అది వాళ్ళని నెగిటివ్ వస్తుంది అని అంటే ఇట్స్ మేబీ పాజిటివ్ ఆల్సో. నీ చేతిలో అగ్ని ఉంది, ఆ అగ్ని నీకు, నువ్వు తెలియకుండా దాన్ని వాడితే నీకు కాలుతుంది, నువ్వు తెలిసి వాడితే దానివల్ల నువ్వు వంట చేసుకోవచ్చు, వార్పు చేసుకోవచ్చు. సేమ్ అంతే, ఈ గ్రహణం కూడా అంతే. ఈ యొక్క ఎవరైతే ధనుసు రాశి వారికి, మకర రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, వృషభ రాశి వారికి, వీరందరికీ కూడా ఈ గ్రహణము నెగిటివ్ ఎఫెక్టే. కానీ మీరు గనక ఉపాసన చేసినట్లయితే అది మీకు పాజిటివ్గా కూడా మీకు బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి.